తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న నేపథ్యంలో కూడా అన్ని కులాల్లో కూడా కులవృత్తులకు కావాల్సిన స్కీమ్స్ కూడా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో గతంలో దళిత బంధు మరియు బీసీ బంధుతో పాటు మైనారిటీ బంధు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. లక్ష రూపాయలు సాయించిన నిదానంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న ఈ నేపథ్యంలో ఈ నెల నుంచి కూడా వచ్చే నెల లోపల కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ప్రస్తుతం మన దగ్గర ఏదైతే మైనారిటీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గారు మన దగ్గర ఉన్నా మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొస్తే అన్ని కులవృత్తుల్లో కూడా దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, ఇప్పుడు మైనారిటీ బంధు కూడా ఏర్పాటు చేస్తుంది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది కేవలం మైనారిటీకి ఒక సాయం చేయాలి ఉద్దేశంతోన ఒక 100% సబ్సిడీ స్కీమ్ కింద ఇది జియో రావడం జరిగింది. కేసీఆర్ గారు వచ్చిన జియో ఇది. అయితే ఇది కొత్త స్కీమ్ కాదండి. ఆల్రెడీ డిసెంబర్ 19కు మేము ఒక 50 crore స్టార్ట్ చేసిన స్కీమ్ ఇది. 80% సబ్సిడీతో స్టార్ట్ చేసిన స్కీమ్ ఇది. ఆ 80% సబ్సిడీ తర్వాత 20% బెనిఫిషియరీ, అది బ్యాంకబుల్ కన్సల్టర్ కావచ్చు, బెనిఫిషియరీ షేర్ కావచ్చు. అయితే బ్యాంక్ ఆ 20% ఇవన్నీ కూడా బాగా సతాయిస్తారండి మైనార్టీస్ని. అయితే వాళ్ళు బ్యాంక్కి తిరగడం, అక్కడ ఇక్కడ తిరగడం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చినా కూడా ఆ 20% ఇస్తలేరు. ఆ 20% ఇచ్చే 20,000కి గవర్నమెంట్ ష్యూరిటీ, అది గ్యారంటీ, ఇది గ్యారంటీ, అది పెట్టు, ప్లాట్ పేపర్స్ పెట్టు, అది పెట్టు అని చెప్పి సతాయిస్తారు. ఇది అన్ని గమనించిన తర్వాత కేసీఆర్ గారికి ఇన్ఫర్మేషన్ పోయినండి, పంపించినాం ఇట్లా. కేసీఆర్ గారు ఇమీడియట్గా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా అవి ఫైల్ తెప్పించుకొని ఇది 80% 100% సబ్సిడీ ఇవ్వండి, మేము ఎవరు ఎట్లయితే బీసీలకు ఇస్తారో అది మైనార్టీ కూడా ఇవ్వాలా, ఎందుకంటే మైనార్టీ యూత్ కూడా బాగా చాలామంది పరిశాన్ ఉన్నారు, వాళ్ళకు కూడా సంతోషపడాలి, వాళ్ళకు కూడా చిన్న చిన్న బిజినెస్ చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ కాలంలో నిలబడాలి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ 100% సబ్సిడీతో ఒక స్కీమ్ ఇవ్వడం జరిగిందండి. అయితే ముఖ్యంగా జిల్లాలో మైనార్టీ స్కీమ్ ఎంతమందికి ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు? ఇప్పుడు ఎట్లా అండి, మేము టార్గెట్ ఇచ్చినామండి మొత్తం తెలంగాణలో 10,000 మందికి టార్గెట్ ఇచ్చినాం డిసెంబర్లో. ఆ 10,000 మందికి పాపులేషన్ బేస్ మీద అప్పుడు కోటా ఇచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహబూబ్ నగర్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ మనం మహబూబ్నగర్లో ఒక 400 మంది 500 మందికి మేము టార్గెట్ ఇచ్చినామండి, ఇచ్చినాం. ఆ టార్గెట్ ఆల్రెడీ పూర్తి అయిపోయినండి. సెలక్షన్ ఆల్రెడీ కలెక్టర్, మన ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది, కలెక్టర్ గారు దీనికి చైర్మన్ ఉంటారు. ప్రతి జిల్లాలో ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ సెలక్షన్ కమిటీకి చైర్మన్ కలెక్టర్ గారు, తర్వాత డిఎండబ్ల్యూ గారు, ఇప్పుడు జెడ్పీసీఓ కానీ, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, ఇట్లా మేము ఒక సెలక్షన్ కమిటీ ఉంది. ఆ సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసి మాకు పంపిస్తాయి హెడ్ ఆఫీస్కి, అప్పుడు మేము సబ్సిడీ రిలీజ్ చేస్తామండి. ఇంకొకటి ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పారు, ఈ కొత్త అప్లికేషన్స్ కాదండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్రెడీ ఇది అప్లికేషన్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ డిసెంబర్ 19కి వెళ్ళి అప్లికేషన్ కాల్ ఫార్ చేస్తే జనవరి 9 వరకు ఒక 2 lakh అప్లికేషన్స్ వచ్చినాయి. జనవరి 9కి క్లోజ్ చేసినాం మేము. ఆ అప్లికేషన్సే మేము సెలెక్షన్ చేస్తున్నాం, కొత్త అప్లికేషన్స్ కాదు. ఇప్పుడు క్రిస్టియన్ కార్పొరేషన్కి ఒక స్కీమ్ వచ్చింది, ఇదే సేమ్ స్కీమ్, 100% సబ్సిడీతోనే ఒక క్రిస్టియన్ కార్పొరేషన్ కూడా స్కీమ్ వచ్చింది. వాళ్ళు అప్లికేషన్ క్వాలిఫై చేసిన ఓన్లీ క్రిస్టియన్ కార్పొరేషన్కి అప్లికేషన్స్ ఉన్నాయి. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఆల్రెడీ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయినండి. తీసుకున్నాము, ఎవరైతే అప్లికేషన్ తీసుకున్నామో ఆ అప్లికేషన్స్లోనే సెలెక్ట్ చేసి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్కి మేము సబ్సిడీ రిలీజ్ చేస్తాం. ఏదైతే మైనార్టీ స్కీమ్ ఏదైతే 100,000 రూపాయల సాయం ఉందో సీఎం కేసీఆర్ చేసిన సాయం, జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ఏదైతే సెలక్షన్ కమిటీ ఉంటుందో ఆ సెలక్షన్ కమిటీ జిల్లా కలెక్టర్ కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ఆ కమిటీ ద్వారా కూడా 100,000 రూపాయల సాయం అందజేస్తారు, లబ్ధిదారులకు అందజేసే విధంగా తీసుకొస్తున్నామని చెప్పి ఇక్కడ మైనార్టీ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. సీన్తో రామకొండ, ఆర్టీవీ, మహబూబ్ నగర్.